नित्य चैतन्य मे पधमै सत्य सौशील्यते विधमै नव्यता भव्यता दिव्य समग्रता सव्य मार्ग निर्देश समर्थता विमलं सरलं सनातनत्वं विदितं सुहितं साई प्रियत्वं भवतरणानि कि शुभतरुणम् तरणानि कि शुभतरुणम् इति सत्य साई प्रेमावरणम् इति सत्य साई प्रेमावरणम् ओम श्री साईराम अनेक कोटि ब्रह्मांड दिव्य जननी अखिलांड कोटि भूत संदीप्त भव्य मूर्ति अच्युतानंद गोविंद नामत्रयातीत स्फूर्ति अयिना भगवान श्री सत्य साई बाबा वारी दिव्य श्री चरणालकु शत सहस्र कोटि प्रणामंलु अर्पिस्तू श्री सत्य साई संदेश झरी प्रेक्षक श्रोतलंदरिकी प्रेमास्पद साईराम ముందుగా మీ అందరికీ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. భగవాన్ దివ్య ప్రేరణతో 2011 జూలైలో ప్రారంభమై చిరు ప్రవాహంగా తన ప్రయాణాన్ని ఆరంభించిన మన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ నేడు శ్రీ సత్యసాయి సందేశజరిగా తన ప్రవాహ వేగాన్ని పరివాహక క్షేత్రాలని పెంచుకుంటూ ఒక మైలురాయికి చేరుకుంది. అదే ఈనాడు మనం జరుపుకుంటున్న దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు. ఇది పదవ వసంత శుభవేళ. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు రోజుకి 2 కార్యక్రమాలుగా ప్రసారం కాబోతున్న ఈ ప్రత్యేక సరణికి ఆలంబన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అవతార ప్రస్థానంలో 1940 నుంచి 2011 వరకు ప్రతి 10 ఏళ్లలో జరిగిన మైలురాళ్ల లాంటి సంఘటనలు, భగవాన్ దివ్య అవతార స్ఫూర్తి విశ్వవ్యాప్తిగా వెలుగొందిన వైనాన్ని స్థాలీపులో న్యాయంగా భగవాన్ భక్తులకు అందించే చిరు ప్రయత్నమే ఈ అవతరించుటానుటలో అర్థమిదియే అనే ప్రత్యేక కార్యక్రమ సమాహారం. ఇదే మా ప్రియ ప్రేక్షక శ్రోతలకు స్వామి అందిస్తున్న అమృతహారం. ఆపస్తంభ సూత్రుడిగా, భారద్వాజ సగోత్రుడిగా, శ్రీ వెంకావధూత వంశానుగామిగా 1926 నవంబర్ 23వ తేదీన అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకాలో గల పుట్టపర్తి అనే కుగ్రామంలో శ్రీమతి ఈశ్వరమ్మ శ్రీ పెదవెంకవరాజు దంపతులకు పుట్టిన రత్నాకరం సత్యనారాయణరాజు తదనంతర కాలంలో 1940వ సంవత్సరంలో తానింతకాలం నిగూఢంగా ఉంచిన రహస్యాన్ని విశ్వానికి వెల్లడి చేస్తూ భక్తుల విశ్వాసాన్ని దృఢపరుస్తూ నేను సాయిబాబాను అని ప్రకటించారు. భగవాన్ అవతార క్రమంలో 1940-1950 దశకం నిజానికి ఒక స్వర్ణ శకం. ఎన్నో రకాలుగా ప్రాధాన్యతను ప్రోది చేసుకున్న ఈ దశకంలో స్వామివారు తమ దివ్య శ్రీకరంతో ఎన్నింటికో శ్రీకారం చుట్టారు. స్వామివారు నాటికి నేటికి ఏనాటికి పుట్టపర్తే తమ అవతార ప్రస్థానానికి అంకురమని, ఇక్కడ అంకురించిన ఈ బీజం ఇక్కడే పరిడవిల్లి విశ్వవృక్షంగా ఎదిగిందని చెప్పారు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. తొలినాళ్లలో భగవాన్ శ్రీ పుట్టపర్తి నిలయునుగా విశ్వవిఖ్యాతి పొందిన తీరు న భూతో న భవిష్యతి. ఈ దశకంలోనే తొలిసారిగా బహిరంగ ప్రసంగం
తొలిసారిగా లింగోద్భవం జన్మదిన వేడుకలు, బెంగళూరు పర్యటన, దసరా నవరాత్రి మహోత్సవం. స్వామిచే నన్నయ్య భట్టుగా పిలువబడిన శ్రీ కస్తూరి గారు స్వామి దివ్య పదసన్నిధికి చేరుకోవడం, గిండిలో షిరిడీ సాయి ఆలయ శంకుస్థాపన, పాతమందిర నిర్మాణం, నీటికి దివ్య కాంతులు చెందుతూ నవ్య లోకాన్ని రంజింపచేసే ప్రశాంతి నిలయంగా పిలువబడే పరమానంద నిలయ ప్రవేశం, మరింకెందుకు ఆలస్యం? 1940-50 దశకంలో జరిగిన చారిత్రాత్మక సంఘటనలపై దృశ్య కథాచిత్రం శ్రీ పుట్టపర్తి నిలయుడు ఇప్పుడు చూద్దాం, రండి. సుత శ్రీమన్ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట సత్య సాయిషా కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్టపర్తీశా ఉత్తిష్ట జగదీపతే ఉత్తిష్ట కరుణా పూర్ణా లోకమంగళ సిద్ధయే. అదిగో అప్పుడే సుప్రభాత వేళయింది. మందరస్థాయిలో వినిపిస్తున్న సుప్రభాతం కరుణాసాంద్రుడైన సత్యసాయి భగవాను శబ్దరూపంలో దర్శిస్తుంది. పిల్ల తెమ్మెరలో కలిసిపోయిన జేగంటల చిరుసవ్వడి అలలు అలలుగా సాగుతూ రావి ఆకుల గలగలల్లో ప్రతిధ్వనిస్తుంది. అదిగో ఆ రావి చెట్టుకెదురుగా ముద్దుగా బొద్దుగా బుద్ధిగా కూర్చున్న ప్రశాంతి గణేశుడు మూలాధారంగా మూర్తీభవించి భక్తజనులు సమర్పిస్తున్న పూల గుబాళింపుల్ని ఆస్వాదిస్తున్నాడు. వేదనాదం, నగర సంకీర్తనామోదం ఒకదాని వెనకొకటి కొనసాగుతున్నాయి. అదిగో సూర్యోదయం కావస్తోంది. బాలభానుడి లేలేత కిరణాలు నా చిరు తరంగాలపై నాట్యం చేస్తున్నాయి. నా సోదరుని మయూఖ తంత్రులు నా ఈ ప్రస్థానంలో సుస్వరాలు పలికిస్తున్నాయి. సత్యసాయి భగవానుని పాదముద్రల్ని ముద్దాడబోయిన బాలభాస్కరుడు ప్రతిరోజు నా తీరం వెంబడి తన కిరణ స్రవంతిని ప్రసరింపచేస్తాడు. ఇంతకీ నేనెవరో మీకు చెప్పనేలేదు కదూ. నేనే మీకు చిరపరిచితురాలినైన మీ చిత్రావతిని. అవును, ఇక్కడే ఈ సైకత రాసుల్లోనే చిన్నారి సత్య పరుగులు తీశాడు. ఇదిగో ఇక్కడే ఈ ఇసుక రేణువుల్లోనే తన లీలా వేణువునూదాడు. ఇలా ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మా మార్తాండుడికి తనివి తీరదు. భగవాన్ తొలినాళ్ల ముచ్చట్లు ఇంకా ఇంకా చెప్పమంటూ మారాం చేస్తూ ఉంటాడు. కాలంతో సాగిపోతూ, కథా గమనంతో కొనసాగిపోతూ
నేను చెబుతూనే ఉంటాను. సరే వినండి, ఈరోజు మీరు వినండి. అది 1940వ సంవత్సరం, మే నెల 23వ తేదీ. చిన్నారి సత్యకు 14వ ఏడు నడుస్తోంది. ఆనాడు ఇంటివారందరినీ పిలిచి కలకండ పువ్వులు సంకల్ప మాత్రం చేత తెప్పించి పంచుతూ ఉన్నాడు. ఇదంతా గమనిస్తున్న తండ్రిగారైన పెదవెంకమరాజుగారు ఒక్కసారిగా కోపం తెచ్చుకుని దుడ్డుకర్రతో సత్యాన్ని సమీపించి, నువ్వెవరు? దేవుడివా, దయ్యానివా, లేక పిచ్చివాడివా? చెప్పు అని గద్దించారు. ఇక పూర్ణ తేజంతో తన దివ్య అవతార ఆవిష్కృత సమయం ఆసన్నమైనదని సత్యం సత్యం వెల్లడించడానికి, తెర సడలించి తన నిజతత్వం వెల్లడి చేయడానికి పూనుకొన్నాడు. అంతే ప్రశాంతంగా, నేను సాయిబాబాను, ఆపస్తంభ సూత్రుడను, భారద్వాజ గోత్రుడను, మీ కష్టాలు తొలగించి మిమ్మల్ని ఉద్ధరించడానికే అవతరించాను. మీ వంశీయుడు వెంకావధూత నన్ను తన వంశంలో అవతరించమన్న ప్రార్థనను అనుసరించి నేను అవతరించాను అని పలికాడు. పుట్టపర్తి అనే దివ్య గ్రామాన్ని నిమిత్త మాత్రంగా, రత్నాకర వంశాన్ని ఆగమ పాత్రంగా శ్రీమతి ఈశ్వరాంబ శ్రీ పెదవెంకమరాజుగార్లను ఉపాదాన సూత్రంగా ఎన్నుకొని అవతరించిన సాక్షాత్ పరబ్రహ్మ, గురుబ్రహ్మ, పరంజ్యోతి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. అలా ఆనాడు బాలసత్యం చేసిన అవతార ప్రకటనలు ఆపస్తంభ సూత్రుడను అనడంలో ఆంతర్యం ఏమిటో తెలుసా? ఆపస్తంభుడు తన సూత్రాలను చెబుతూ వైదిక సాంప్రదాయాన్ని చెబుతున్నాను అంటూ, అథా తస్సమయాచారికాన్ అస్మాన్ ధర్మాన్ వ్యాఖ్యాస్యామః అంటాడు. అంటే సమయాచార ధర్మాలను నేను చెబుతున్నాను, వైదిక మార్గాన్ని సూచిస్తున్నాను. సమయాచార ధర్మము అంటే వైదిక మార్గమే, సనాతన ధార్మిక మార్గమే. ఇక సమయాచారము అంటే శివశక్తుల ఏకత్వం అని కూడా అర్థముంది. ఇందుకు లలితా సహస్రనామమే ప్రమాణం. సత్యసాయి బాబావారు నాడు చేసిన ప్రకటనలు అంతఃసూత్రంగా, సూచనప్రాయంగా, అలౌకికంగా ప్రకటించినది తాను సాక్షాత్తు శివశక్తి స్వరూపమని. కూర్చున్నప్పటి నుంచి మేము పాటలు పాడుకో బయలుదేరుచుంటే ఇట్లా 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 అంటున్నారు. అర్థం కాలేదు, ఎందుకు ఈయన తల ఊరికే ఇలా తిప్పుతున్నారు, ఎందుకు తిప్పుతున్నారు అర్థం కాలేదు. తర్వాత నిదానంగా చూస్తే ఇటువైపు చూస్తే శివుడు అన్నమాట, ఇటువైపు చూస్తే పార్వతి అన్నమాట, అర్ధనారీశ్వర రూపం అన్నమాట. అసలు మాకు ఆ వయసుకి ఇంకా మాకు అంత బాగా తెలియలేదన్నమాట. నిజంగానండి, నిజం చెప్పాలంటే ఆ యొక్క దర్శనం చూడటానికి ఎన్ని వేల జన్మలు ఎత్తితే కూడా చాలదన్నమాట. అలా స్వామి ఉన్నాడు. శివుడుగా చూస్తుంటే ఇటువైపు ఆ జటాజూటం గంగ వస్తుంది, చంద్రుడు ఉన్నాడు, స్వామి జింకతోలు అంటారు చూడండి, అలాంటిది కట్టుకున్నాడు, ఇంటి దాకా ఉంది, చేతులు త్రిశూలం పెట్టుకున్నాడు. ఈ సగం భాగం విభూతి రేఖలు మనం బంగారుతో వెండితో కలిపితే ఎలా ఉందో అలా ఉంది. మధ్యలో ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకున్నారు, సగం ఇటువైపు ఉంది, సగం అటువైపు ఉంది, చేతుల్లో ఢమరకం ఉంది. అలా చూస్తుంటే సింహులాగా మెరిసిపోతున్నారు. అటువైపు ఇలా తల తిప్పారంటే పార్వతిగా దర్శనమిస్తున్నారు. ఎర్రటి జరి చీర కట్టుకున్నారు. ఎంత జరి ఎలా మెరిసిపోతుందంటే మంచి జరి చీర కట్టుకున్నారు. జరి ఇదేసుకున్నారు, కుప్పు నిండా పూలు, ఆ ముక్కు నత్తు, ఆ చేతి నగలు, ఆ యొక్క నిజంగా ఎలా ఆమె మెరిసిపోతూ ఉందంటే నిజంగా చెప్పడానికి మాటలే లేవన్నమాట. అంత అందంగా ఉందన్నమాట.
మేము ఒక్క నిమిషం పాట పాట మానేశాం. స్వామన్నారు భజన చేయండి, ఎందుకు అట్లా చూస్తున్నారు నన్ను, భజన చేయండి, పాడండి పాడండి అని అంటుంటే అప్పుడు మాకు తెలివి వచ్చింది అనమాట. అలా మైమరిచిపోయి అందరూ చూడ, చిన్న పాపం ప్రతి ఒక్క అలా కడిసిదాకా తిరిగి వచ్చేదాకా అర్ధనారీ స్వరూపంతోనే ఉన్నారు. స్వామి అలా తిరగటం ఇలా తిరగటం చూస్తుంటే నిజంగా అది ఎంత అందమో ఎంత ఆనందమో చెప్పడానికి లేదు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పదము అర్థము అవిభాజ్యమైనట్లు శివశక్తుల ఏకరూపమే సాయి భగవానుడు. మళ్ళా ఒక్కసారి అందరింటికి వచ్చేవారు స్వామి, రోజు ఒకసారి తర్వాత పండగ రోజులని అట్లా మార్చుకున్నారు. వచ్చేటప్పుడు కావాలని మీ ఇంటికి పొద్దు రాను, నేను పక్కింటికి పోతానని అట్లా పోయేవారు. అప్పుడు అవ్వ స్వామి రండి స్వామి ఆర్తి ఇస్తాను, రెండు ఆర్తి ఇస్తావా, ఇస్తే వస్తాను అని అనేవారు. సరే అని ఇస్తాను స్వామి రండి అని చెప్పి కర్పూర ఆర్తి ఇది. మొన్న ఎవరికో ఈ మాట చెప్తూ ఉంటే వాడు చెప్పారు, అవును ఆయన శివశక్తి కదా దానికే ఇప్పుడు రెండు ఆర్తి తీస్తారు కదా, స్టూడెంట్స్ ఒక ఆర్తి పూజారి ఒక ఆర్తి. నేను రోజు అనుకుంటాను స్వామి నీకు ఆనాటి నుంచి రెండు ఆర్తి కావాలని ఆశ ఉన్నింది కదా అని మా అవ్వను అడిగావేనంటే వాళ్ళు ఎవరో చెప్పారు, అవునండి శివశక్తి కదా ఆయన, ఆయనకు రెండు ఆర్తి చేయాలా అని. ఓహో ఇది నాకు ఏ గుర్తు తెలియలేదు. భారద్వాజ గోత్రుడను అనడంలో అంతరార్థం భగవాన్ 1963 గురు పూర్ణిమ నాడు వెల్లడి చేసిన రహస్యం మీ అందరికీ తెలిసిందే కదా అన్నట్టు ఇంతకీ నాటి పుట్టపర్తి తీరుతెన్నుల గురించి మీకు చెప్పనేలేదు కదూ. అసలు పుట్టపర్తి పుణ్యాల పుట్ట. కావడానికి పుట్టపర్తి ఒక కుగ్రామమే అయినా ఎందరో మహానుభావులు తపస్సులు ఋషులు తమ పావన పదస్పర్శతో పునీతం చేసిన భవ్యమైన తపోభూమి. నాటి పుట్టపర్తికి విద్యుద్దీపాలు లేకపోతేనే విశాల విశ్వానికి విద్వద్దీపాలను వెలిగించిన అఖండ తేజోమూర్తినందించిన దివ్యభూమి. అసలు పుట్టపర్తిని వీడి భగవాన్ ఎక్కడ ఏనాడు ఏ కాలాన శాశ్వత స్థానం ఎందుకు కల్పించుకోలేదో తెలుసా? ఇదిగో ఆ శ్రీ పుట్టపర్తి నిలయుడు స్వయంగా చెబుతున్న వాగ్వాహినిలో ఓలలాడండి. ఈ వెంకమ్మను ఈశ్వరమ్మ వచ్చి స్వామి మీరు ఏమైనా జరగండి, ఎటువంటి పెద్ద జరగండి, కానీ పుట్టపర్తి మాత్రం వదలకూడదు అన్నారు. And Venkamma and Ishwarma said, Swami, you may do anything, you may go anywhere, but never leave this Puttaparthi. అప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను. Then Bhagavan promised her. నేను పుట్టపర్తిని వదలను. I will never leave Puttaparthi. నేను ఇక్కడే ఉంటాను. I will stay here permanently. ఈ విధంగా జరుగుతూ వచ్చేటప్పటికి డివిజన్ రాణి అని ఇంకో రాణి అని మైసూర్ మహారాణి అని అందరూ కార్లు వేసుకొని వచ్చారు. And many people of royal families started visiting this place. Chitravati nadi pravahinchetvantidi. And you know that Chitravati river was in full swing. Dari paina edo okati idi addam pettukoni varu daati vacheetvanti varu. They have to cross this river to reach this place. Tallulu chaala goppa gunavantulu ga untam cheta elanti pramadalu kodanu jarukkunda chusukuntu vacharu. Because of virtuous women in those days, their training was responsible for their children who could become supreme. ఈ విధమైన ప్రమాణం చేయటం చేతనే నేను ఈనాటి వరకు పుట్టపర్తి వదలలేదు. బికాస్ ఆఫ్ ది ప్రామిస్ గివెన్ టు ద మదర్ బై భగవాన్ టిల్ దిస్ డే హీ డిడ్ నాట్ లీవ్ పుట్టపర్తి. ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే, కానీ నేను ఎక్కడికి పోయి స్థిరంగా నివాసం చేసేలేదు. ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్ విల్ హ్యావ్ టు కమ్ టు దిస్ ప్లేస్, భగవాన్ విల్ నెవర్ గో ఎనీవేర్. కనుకనే ప్రతి దానికి కూడా అవతారతత్వం అంటే పుట్టిన స్థానాన్ని వదలకూడదు. Avatar, the nature of avatar is to stay there where the birth has taken place. ఇక్కడ ఉన్నటువంటి చెట్టుని తీసి ఇంకో దగ్గర నాటితే అక్కడ కొంతకాలం చావచ్చును బతకవచ్చును. If you remove the growing plant here, transplant it somewhere else, it may grow. సత్య సాయి బాబా దని అక్కడ ఇక్కడ పెట్టింటే ఇది బతికేటువంటిది కాదు. So the సత్య సాయి బాబా is not willing to be shifted. ఎక్కడ పుట్టిందో అక్కడే పెరగాలి. This incarnation grows where it is born.
కనుక దీన్ని వదలకోకుండా ఈనాటి వరకు కూడాను ఈ పుట్టపర్తిని పెద్ద క్షేత్రంగా సాగుతూ వచ్చింది. దిస్ పుట్టపర్తి హ్యాస్ బికమ్ ఎ పిల్గ్రిమ్ సెంటర్ బికాజ్ భగవాన్ కంటిన్యూ టు స్టే హియర్. నాడు బృందావన కృష్ణుడు బృందావనం పరిత్యజ్య పాదమేకం న గచ్చతి అన్నాడు. అంటే బృందావనాన్ని విడిచి ఒక్క అడుగు కూడా వెయ్యను అని సప్రమాణంగా చెప్పాడు. అదేవిధంగా భగవాన్ సునిశిత గళంలో తులసీదళంలాంటి పుట్టపర్తి క్షేత్ర పావనత్వం హాయిగా విన్నాం కదూ. నాటి అయోధ్యే నేటి పర్తి క్షేత్రం, ఆనాటి వ్రజభూమి నేటి పుట్టపర్తి, నాటి సరయూ యమునయే నేటి చిత్రావతి అంటే నేనే. ఇంతకీ ఈ క్షేత్రంలో మాధవుడు మానవుడిగా అవతరించడం యాదృచ్ఛికమో కాకతాళీయమో కాదు సుమా. భారద్వాజముని ఏనాడు పుట్టపర్తి పరిసర ప్రాంతాలని, భౌగోళిక స్థితిగతుల్ని, నైసర్గిక చిహ్నాలని తన భవిష్య గ్రంథంలో సూచించాడు. ఓబులదేవరగుట్ట, ఎద్దలకొండగుట్ట, చిత్రావతి ఈ గ్రామానికి సరిహద్దులు. భగవాన్ సంకల్పవృక్షంగా పేరొందిన కల్పవృక్షం ఉన్నది ఓబులదేవరగుట్ట మీదే. అదేవిధంగా శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ కార్యాలయ భవనం, సనాతన సాంస్కృతిక మ్యూజియం ఇలాంటివన్నీ ఉన్నవి ఎద్దలకొండగుట్ట మీదని. రాబోయే కాలంలో తన ప్రాభవాన్ని వర్ణిస్తూ భగవాన్ చెప్పిన మాటల్ని ఇదిగో శ్రీ నాగరాజు గారి అనుభవసారంగా విందాం అని మళ్ళీ అక్కడి నుంచి ఇట్లే నడుచుకుంటూ వెనక్కి వస్తే ఈ కొండ ఉంది కదా ఇక్కడ, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంది సార్, అప్పుడు లేదు అది, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు వెళ్ళాం స్వామి నడుచుకుంటూ కొండెక్కారు. అక్కడి నుంచి అట్లా చూస్తే చెరువు కనిపిస్తుంది, అక్కడ చెరువు కట్ట కనిపిస్తుంది. ఇంక నుంచి స్వామిని చూడాలంటే మీరు అంత దూరం నుంచి చూడాల్సి వస్తుందిరా అని, అంత దూరం అంటే అక్కడ చెరువు కట్ట అంత దూరం నుంచి చూడాల్సి వస్తుంది. మరి భారద్వాజ మహాముని రాశారంట, ఏమనంటే అక్కరాయలు బుక్కరాయల తటాకములో తటాకమున చిత్రావతి తటమున పుట్టపురమున మాధవుడు వెలసును అని. అక్కరాయలు బుక్కరాయలు ఇది బుక్కరాయలది అనమాట, ఇది బుక్కపట్నం బుక్కరాయల చెరువు, బుక్కరాయల తటాకం, తటాకం అంటే చెరువు, చిత్రావతి తటం, తటం అంటే నది, తటమున పుట్టపురమున మాధవుడు వెలసును అని రాశాడంట భారద్వాజ మహాముని ఎప్పుడో, అది స్వామి చెప్పారు. ఇది కూడా మీరు ఎక్కడ వినండి అని అంటే, అప్పుడు ఈ కుమారదేవన్ ఉన్నాడు కదా, మర్చిపోతారు స్వామి మీరు అని అడిగినాడు. కొంచెం అబ్బాయి చాలా క్లోజ్ మాట్లాడతారు స్వామితో, మాధవుడు ఎవరు స్వామి అన్నాడు, మాధవుడు ఎవరు స్వామి అని, స్వామి నీ ఫ్రెండ్ అన్నాడు. ఆ అబ్బాయి స్వామిని స్వామిగా ట్రీట్ చేయడు, స్వామి ఇస్ మై ఫ్రెండ్ అని మాతో అనేవాడు, స్వామితో చెప్పలే, మాతో ఎప్పుడు కూడా స్వామి నా ఫ్రెండ్ రా మీకు అందుకనే క్లోజ్గా మాట్లాడతాను నేను అనేవాడు స్వామి పైన నీ ఫ్రెండ్. ఆ భక్తుని అనుభవాలు సూచన ప్రాయంగా ఉన్న ఆ పద్య రాజాన్ని, పూర్తి పాఠాన్ని సుశ్రావ్యంగా వింటూ పుట్టపర్తి పుర వైభవ దీప్తుల్ని మన హృదయాల్లో వెలిగించుకుందాం. ప్రవహించు నీ పురి పరిధిగా పాయనై చిత్రావతి నది చిత్రగతుల, క్రాలు నీ పట్టణ కళ్యాణకరముగా చుట్టును మేలైన చూత తరులు, కాపుండు నీ పురి కడల నాల్గిటియందు పార్వతీశ్వరులెప్పుడు బాయకుండా, కొలువుండునే పురి విలసితంబగు మధ్య మహిమాన్వితుడై
మండలావని గణుతించుదండి మహిమ చిక్కవడియరు కట్టిన చెరుగుతోడ బుక్కరాయల చిరకీర్తి భువనమెంచ పొసగ చాటు పురము పుట్టపురము పొసగ చాటు పురము పుట్టపురము పొసగ చాటు పురము పుట్టపురము అలా మానవునిగా అవతరించిన మాధవుడు అన్నగారైన శ్రీ శేషమరాజుగారితో ఉరవకొండ వెళ్ళి అక్కడ 1940 అక్టోబర్ 20వ తేదీన ఇంటి గడపపై నిలబడి నేను మీ సత్యమును కాదు నేనే సాయిబాబాను మాయ నన్ను వీడింది నా భక్తులు నన్ను పిలుస్తున్నారు నేను సంకల్పించుకు వచ్చిన కార్యం ఆరంభించవలసి ఉంది ఇక ఒక్క క్షణం కూడా ఈ ఇంట ఉండను అని తన అవతార లక్ష్యాన్ని అవతార స్వీకార కారణాన్ని అవతార ధర్మాన్ని ఏకకాలంలో ప్రకటించి అబ్కారీ ఇన్స్పెక్టర్ బంగాళా తోటలో కూర్చున్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అవతరించుట ఎనుటలో అర్థమేమి అవతరించుట ఎనుటలో అర్థమేమి నరులపై ప్రీతి వాత్సల్య పరత తోడా వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి జీవ ప్రజ్ఞతో బాటుగా దైవ ప్రజ్ఞ జీవ ప్రజ్ఞతో బాటుగా దైవ ప్రజ్ఞ. ఆ తరువాత 1940 నుండి 1944 వరకు పుట్టపర్తికి తిరిగి వచ్చిన నాటి నుండి శ్రీమతి కరణం సుబ్బమ్మ గారి గృహాలయమే భగవాన్ నిలయంగా మారింది. కానీ కొద్ది రోజుల తరువాత భగవాన్ సుబ్బమ్మ గారి ఇల్లు వదిలి ఇదిగో నా ఆవల తీరాన ఉన్న జనకంపల్లి వైపు ఉన్న ఒక గుహలో నివసించడం ఆరంభించారు. అది విన్న సుబ్బమ్మ గారు నా పశ్చిమ తీరంలో ఉన్న వారి జాగాలు భగవాన్కి ఒక చిన్న కుటీరాన్ని ప్రత్యేకంగా నిర్మించి తాత్కాలికంగా నివాసం ఏర్పరిచారు. ఈ విధంగా జరిగి జరిగి కట్టే సత్యం తెలుసుకున్నారు. People could know the truth ultimately. అప్పుడు కణం సుబ్బమ్మే ఓ చిన్న 4 గోడలు కట్టి గ్రూప్ వేసి నన్ను అందులో పెట్టారు. It was Karanam Subbamma who made a special house, specially built for Bhagavan. అప్పటి నుంచి ఇంకా బెంగళూరు ప్రయాణం పెట్టింది. Since then, Bhagavan started visiting Bangalore. అలా బాల సత్యసాయికి భక్తుల సంఖ్య దినదిన ప్రవర్ధమానమవుతూ ఉండడంతో శ్రీమతి సుబ్బమ్మ గారు శ్రీమతి కమలమ్మ గారు పూనుకొని వారికి కౌటుంబికంగా సంక్రమించిన స్థలాన్ని బాబావారి మందిర నిర్మాణానికి సహృదయంతో సమర్పణ భావంతో అందించారు. అదే పాత మందిరంగా ప్రసిద్ధి చెందిన ప్రప్రథమ ఆరామం, ఎందరో భక్తుల జిజ్ఞాసువుల ఆర్తిని తీర్చిన సత్య సాలగ్రామం. అలా
1945 కృష్ణాష్టమి పర్వదినన్నాడు శంకుస్థాపన జరిగి, అదే సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు పుట్టపర్తిలు ఎన్నో ఆపాత మధుర జ్ఞాపకాలకు మహిమలకు ఆలవాలమైన పాత మందిరం అవతరించింది. ఆ సమయంలో గూని వెంకన్న అనే సేవకుడు గొయ్యి తవ్వుతూ ఉండగా ఎన్నో శివలింగాల పీఠాలు అంటే పానవట్టాలు బయటపడ్డాయి. ఆ సందర్భంలో స్వామి తమ ఉదరాన్ని సూచిస్తూ, లింగాలన్నీ నా పొట్టలోనే ఉన్నాయి అన్నారు. అన్నట్టుగాని 1947 March 2 మహాశివరాత్రి పర్వదినన్నాడు ప్రప్రథమంగా లింగోద్భవం చేశారు. అటు తరువాత ఎన్నో వర్షాల పాటు ఆ దివ్య దృశ్యాన్ని వీక్షించే మహద్భాగ్యం భక్తజనులకి కలిగింది. ఈ పాత మందిరం రోజుల్లోనే భజన గీతాలాపనలు, నామ సంకీర్తనలు, వాటికి సంబంధించిన విధి విధానాలు క్రమక్రమంగా రూపుదిద్దుకొని నేడు విశ్వవ్యాప్తమైన సత్యసాయి భజన నియమావళికి మార్గదర్శకాలయ్యాయి. పాత మందిరం తొలినాళ్లలో ఆరంభమైన నిత్య సంకీర్తన కార్యక్రమం 1945-46 నాటికి అఖండ నామ సంకీర్తన స్ఫూర్తికి బాటలు వేసింది. అదే సంవత్సరం అంటే 1945 అక్టోబర్ మాసంలో సత్యసాయి ప్రభువుని జగన్మాతగా, దేవీస్వరూపంగా ఆరాధిస్తూ మొట్టమొదటిసారిగా దసరా మహోత్సవాలు ఆరంభించారు. ఆనాటి ఆ భక్త బాంధవుల కోలాహలం, ఊరేగింపుల నాటి ఉరకలెత్తే ఉత్సాహం, సాయి జగన్మాత నవరాత్రి అలంకరణలు ఒకటివిటి ఆనాటి ఆ ప్రాభవ చిహ్నాలు ఇంకా నా చిరు అలల అద్దాల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఆనాటి సంకీర్తన మధురిమలు ఈనాటికి నా గలగలల స్వరధునిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆనాటి ఆ వేడుకల్ని కళ్లకు కట్టినట్లుగా విజయమ్మగారు మనకి అందిస్తున్నారు. విందామా? ఫస్ట్ దసరా పండుగ ఎట్లా ప్రారంభిస్తారు అని మేమందరూ చూస్తున్నాం, మనం ఎదురు చూస్తున్నామన్నమాట. స్వామి చెప్పారు, బెంగళూరు నుంచి పూల వాళ్ళు వస్తారు, పూల పల్లకీ కడతారు, ఆ పల్లకీలో నేను కూర్చుంటాను, ఆ పల్లకీతో నేను బయట ప్రొసెషన్ వెళ్ళొస్తాను అని అంటుంటే సరే ఎట్లా వస్తారు అని ఎదురు చూస్తున్నామన్నమాట. 1945 అన్నమాట పూల వాళ్ళు వచ్చారు. ఆ రోజు ఆ యొక్క మండపం చాలా చక్కగా చాలా బాగా కట్టేవారు అన్నమాట. పెద్ద సూర్యునిలాగా మెరుస్తున్నట్టుగా ఆ పూలు అలంకారం చూస్తుంటే నిజంగా సూర్యరథమేమో అనిపించేటట్టుగా ఉన్నారన్నమాట. అందరూ బయట కాచుకోవన్నారు అన్నమాట. వాళ్ళేమో ప్రొసెషన్కి అన్నీ రెడీ చేసేసారు, ఆ పల్లకి వచ్చి అక్కడ కాచుకోవాలి అన్నమాట. స్వామి నిజంగా ఆ తలుపులు తెరుచుకొని బయటకు వచ్చారన్నమాట. బయటకు వస్తే నిజంగా స్వామిని చూడటానికి 1000 కన్నులు చాలదని చెప్పి ఆనాడు పెద్దలు అన్నమాట. సాక్షాత్ సత్యమైన మాట అన్నమాట. స్వామి అప్పుడు ఇలా క్రాప్ చేసుకునేవాళ్ళు, పార్టీషన్ ఉంది, ఇది బాగా ఇంత ఉబ్బగా ఇంత పెద్దగా వచ్చేదన్నమాట. ఇది కొద్దిగా ఉండేది అన్నమాట. ఫస్ట్ స్వామి ఆ సిల్క్ రోబ్ వేసుకోవటం, వైట్ వేసుకు ఆ రోజు వేసుకున్నారు అన్నమాట. తెల్ల జుబ్బా వేసుకున్నారు, తెల్ల పంచ కింద కట్టుకున్నారు, పైన తెల్ల వస్త్రం కప్పుకున్నారు. పైన ఇలా ముసుగులాగా తెల్లటి పాల వెన్నెల లాంటి అది ఎక్కడ పట్టుకొచ్చారో, అది ఎట్లా తెచ్చుకున్నారో, ఎక్కడి నుంచి తెచ్చారో మనకు తెలియదు, కానీ ఆ ముసుగులాగా వేసుకొని స్వామి బయటకు వస్తే నిజంగా
అందరి కళ్ళు అలా నిలిచిపోయిందన్నమాట. అందరు అలాగే చూస్తున్నాం స్వామి. ఆ బయట ఆ ఇది జుబాలా పట్టుకొని ఆయన నిజంగా నడుచొస్తుంటే నిజంగా ఈయన త్రిభువన మోహినియా లేక త్రిపుర సుందరియా సాక్షాత్ మహాలక్ష్మియా అంత అలాగే ఉన్నారండి. ఆ చీర కట్టుకుంటే మనం కుర్చీలు పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఆ వయ్యారంగా స్వామి నడుచొస్తుంటే నిజంగా కళ్ళల్లో ధారధారలుగా నీళ్లు కారిపోయింది. ఆ అందం చూడటానికి నిజంగా మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసింటేనో ఆ అందం మనం చూడగలం, కానీ లేకపోతే చూడడానికి సాధ్యమే లేదన్నమాట. ఇంతకీ ఇన్ని ప్రాధాన్యాలను ప్రాధామ్యాలను ప్రాభవాన్ని సొంతం చేసుకున్న పాత మందిరం ఉన్న పుట్టపర్తి ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా? పుట్టెడు పుణ్యగాథలకి పుట్టినిల్లైన అలనాటి పుట్టపర్తికి చేరుకోవాలి అంటే ఉన్నది ఒకటే మార్గం, అదే భక్తి మార్గం. ఎంతో సాంద్రమైన భక్తి పరవళ్ళు తొక్కితే తప్ప ఉరవళ్ళ చిత్రావతిని అంటే నన్ను దాటి సాయి భగవానుణ్ణి చేరుకోలేకపోయేవారు నాటి భాగవతులు. నమ్మరు కదూ? అయితే మీరే వినండి. బెంగళూరు నుంచి పెనుకొండ వరకు రైల్లో రావాలి. పెనుకొండలో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కు జట్కాలో వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి బుక్కపట్నం వరకు బస్సులో రావాలి. మళ్ళీ అక్కడి నుంచి పుట్టపర్తి వరకు ఎద్దుబండిలో రావాలి. అప్పుడు పుట్టపర్తిలో అస్సలు ఏమీ దొరకదు. ఒక హోటల్ లేదు, ఒక కాఫీ పొడి చక్కెర కూడా దొరకదు. పాలు పెరుగు దొరికేది. మళ్ళీ పూలు కూడా గన్నేరు పూలు తులసి దొరికేది. వేరే మల్లె పూలు కానీ వేరే ఏం పూలు ఏమీ దొరకదు. టాయిలెట్ లేదు, ముళాయి లేదు. చిత్రావతికి స్నానానికి పోవాలి, టాయిలెట్ కంటే కొండ మీద పోవాలి. అట్లా ఉండింది. నాకు సిటీలో పెరిగిన దాన్ని ఇక్కడ వచ్చి నాకు చాలా భయమైంది. ఎట్లారా ఇక్కడ 3 రోజులు ఉండాలంటే టాయిలెట్ లేదు, బాత్రూమ్ లేదు. స్నానానికి కూడా స్వామి రూమ్ పక్కలోనే ఒక బావి, ఆ బావి పక్కలో ఒక ఇది వేసి గోని పట్ట తెర వేసిండేవారు, అక్కడే స్నానం చేయాలి. సరే, బొగ్గులు బస్సు ఎక్కారు స్వామి. బొగ్గులు బస్సులు అనంతపురంలో దిగారు. బొగ్గులు బస్సు గురించి మీ వివరంగా చెప్పండి మన లిసనర్స్కి. ఇది ఏ విధంగా ఉండేది? ఇది ఒక విధంగా మన ట్రైన్లోని మునుపు స్టీమ్ ఇంజిన్ లాగా. స్టీమ్ ఇంజిన్స్ ఏ విధంగా వెళ్తున్నాయో అట్టనే సైడ్లో ఒక బాయిలర్ ఉంటుంది. ఈ బస్సుకు ఒక సైడ్లో బాయిలర్ ఉంటుంది, కింద చిమ్నీ ఉంటుంది అన్నమాట. వెనక కొంచెం బొగ్గులు అన్ని స్టాక్ పెట్టుకుంటారు. ఆ బొగ్గులన్నీ వేసేసి వాడు కొంచెం బాయిల్ ఇచ్చేస్తాడు. స్టీమ్ వాటర్ వేసేది, దాంట్లోకి వాటర్ వేసి కొంచెం ఇట్లా విసనకరతో విసి కొంచెం బాగా హీట్ చేసేసి కొంచెం స్టీమ్ వచ్చినాక ఆ స్టీమ్ దాంట్లో వెళ్ళి ఇంజన్ యూస్ టు రన్ బై స్టీమ్. అది బొగ్గుల బస్సు. అదండి మరి, అన్ని శ్రమల కూర్చి అంత ప్రయాసపడి ఎందుకు ఇంతమంది భక్తులు కనీసం ఉప్పు నిప్పు కూడా పుట్టని ఒక మారుమూల పల్లెకి చేరుకునేవారు? సరైన వసతి సౌకర్యాలు లేకపోయినా సర్దుకొని బతికేవారు. అన్నింటికీ ఒకటే జవాబు, అది సత్యసాయి భగవానుని అవ్యాజమైన అనంత ప్రేమ. ఇంతకీ నాటి యమునా తీర విహారిని నేటి చిత్రావతి తీర విహారిగా భక్తజనులు తమ మనోసీమల్లో చిత్రించుకోవడానికి కారణం ఏమిటనుకున్నారు? 1946 నుండి సుమారు 1949 వరకు భగవాన్ దినచర్యలు చిత్రావతి లీలా తరంగిణి విహారం ఒక భాగమైపోయింది. అలనాటి భగవాన్ దివ్య లీలా వినోదాలకు సాక్షిగా ఉన్న నేను ఈ సైకతరాసుల్లో ఎన్నెన్ని కథల్ని రచించాను, ఎన్నెన్ని చిత్రాలని చిత్రించాను, ఎందరి భక్తుల ఆనంద బాష్ప బిందువుల్ని ఈ ఇసుక రేణువుల్లో ఇంకించుకున్నాను, ఎన్నెన్ని మధుర పదార్థాల సువాసనల్ని తెలితెమ్మర మోసుకెళ్ళిందో అది భగవానుడికి తెలుసు, నాటి నుండి ప్రవహిస్తున్న నాకు తెలుసు. మీరూ తెలుసుకుని పులకించిపోవాలి అనుకుంటున్నారా? అయితే ఇదిగో వినండి. చిత్రావతి
పాత మందిరంలో ఉన్నప్పుడు సాయంకాలం మధ్యలకే రెండు మూడు పెట్రోనాక్స్ లైట్లు తీసుకుండేదని చిత్రావతికి వెళ్ళిపోయేది. ఇట్లా గంగమ్మ గుడి ద్వారా ఇట్లా పై పక్కన కల్ప వృక్షం ఉంది కదా, అటువైపు నుంచి పోయి అక్కడ సాయంత్రం కొద్దిసేపు ఇసుకెళ్ళి ఆ ఇసుక తిన్నడు మీద స్వామి అన్నాడు, మీరే సెలెక్ట్ చేయండి ఏదన్నా ఒక చోటు, మీరు ఎక్కడ చెప్తే అక్కడ కూర్చుంటాను నేను. తమాషాగా ఉంది, మీరు ఎక్కడ చెప్తే అక్కడ మేము కూర్చుంటాంగా, లేదు మీరు చెప్పండి అని ఒక వయసు అయిన ఆయన పిలిచి చెప్పు, నాయన నువ్వు చెప్పు ఎక్కడ కూర్చుంటావు చెప్పు. స్వామి మీరు నిలబడి ఉన్న చోటే కూర్చుంటాం, అక్కడే కూర్చో. సరే చిత్రావతిలా నది పారుతూ ఉంటే పక్కలో కూర్చున్నాం. సరే మళ్ళీ అక్కడ అన్నారు కొస్ కాసేపు భజన చేయండి అన్నారు. సరే అప్పుడు పాటలు అని భజన అంటే పాటలు ఇంకా భజన్స్ లేవన్నమాట. సరే ఒకటి రెండు పాటలు పాడేటప్పటికి ఇంకా స్వామి ఇసుక మీద పోగు చేస్తున్నారు. డ్రాయింగ్ మాదిరి వేసుకుంటూ వేసుకుంటా వీళ్ళు అన్నీ ఆ ఇసుకలో ఒక్కో రకమైన తీసి చూపించడం. అంటే ఏమేమి చూపించారు మీరు ప్రత్యక్షంగా చూస్తే? మామూలుగా విగ్రహాలు తీస్తామన్నా దేవతా విగ్రహాలు లేదు, ఈ ఎటు కాయ స్వీట్స్ ఇసుక నుంచి స్వీట్స్ తీసేవారు, అంటే పూర్తి స్వీట్స్ వాళ్ళు. పాప అందరికి ఆకలిగా ఉంది కదా, ఉండండి ఏదైనా ఇస్తాను నేను అని ఆ ఇసుకలోకి చేయి పెడుతున్నారు. చేయి పెట్టకముందే ఏమొస్తుందో చెప్పచ్చు, గుమగుమగుమలాడుతుంది వాసన, మైసూర్ పాక వాసన, గుమగుమ మంచి వాసన వస్తుంది. ఓహో ఇది మరీ గమ్మత్తుగా ఉంది, ఇది ఇది ఏమిటి తీస్తున్నారని చూస్తే బాగా చేయిలోనికేసి పైకి నుంచి తీశారు ఒక అంత పెద్ద ముక్క వచ్చింది. ఆ ముక్కలో నుంచి నీ అలా కారుతూ ఉందన్నమాట, వేడిగా ఉంది. సో అన్నారు గబక్కని తట్టపట్టండి చాలా వేడిగా ఉంది అన్నారు. సరే తట్ట పెట్టుకుంటే దాని మీద పెట్టారు. మేము అనుకున్న ఇసుకలో నుంచి తీశారు, దీని నిండా ఇసుకే ఉంటుంది, ఎట్లా తీయాలి దీన్ని అని మనసులో అనుకుంటున్నాము. స్వామి స్వామి లేచి ఒక ముక్క అందరికి ఇస్తే ఒక్క ఇసుక రేణువు దానికి అంటుకోలేదు. అలా నీ వా అది ఎంత తీయగా ఎంత మధురంగా ఉందంటే ఇంక దానికి మనం దానికి వాక్కులు లేవన్నమాట, అంత తీగ అంత బాగు. ఆయన ఇచ్చిందేమో చిన్న ముక్క, మేము అనుకున్నాం 30 మంది దాకా ఉన్నాం, ఇంత చిన్న ముక్క తీశారు ఈయన ఎట్లా చాలుతుంది అందరికీ. ఆయన ఇస్తూ ఉన్నారు అలా అక్షయంగా అది పెరుగుతూనే ఉందన్నమాట. మేము పూర్వము పాత మందిరంలో ఉండినప్పుడు నిత్యము మనము చిత్రావతికి పోయేటువంటి వాళ్ళం. ఇన్ దోస్ గుడ్ ఓల్డ్ డేస్ వెన్ భగవాన్ స్టేడ్ దెన్ పాత మందిర్ యూస్ టు గో టు చిత్రావతి. చిత్రావతికి పోతుంటున్నప్పుడు చిత్రావతికి పోయేది పిల్లలందరూ వచ్చేటువంటి వాళ్ళు. ఆల్ బాయ్స్ యూస్ టు సరౌండ్ హిమ్. అప్పుడు స్టూడెంట్స్ లేరు, దేర్ వర్ నో స్టూడెంట్స్, గ్రామ పిల్లలు మాత్రమే ఉండేటువంటి వారు. అండ్ ఓన్లీ ది బాయ్స్ ఆఫ్ ది విలేజ్ వర్ వచ్చేది. మీరు ఒక ఇసుక అంతా కూడాను ఒక ముద్ద చేసుకోండి అని చెప్పి, దే కలెక్ట్ ది శాండ్ ఎట్ వన్ ప్లేస్, ఒక కుప్ప మాదిరి చేసుకోండి అండ్ మేక్ ఇట్ ఎ స్మాల్ హీప్, ఆ కుప్పలో మీకు ఏది కావాలో అది వెతుక్కోండి అనేది. వాట్ ఎవర్ యూ వాంట్ యూ సర్చ్ ఫర్ అండ్ యుల్ గెట్ ఇట్ దేర్. ఒకరు పెన్సిల్ కావాలనేది, వన్ వాంటెడ్ పెన్సిల్, పెన్ను కావాలనేవాడు, అదర్ పెన్, ఇంకోటి లడ్డు కావాలనేవాడు, వన్ పర్సన్ వాంట్ లడ్డు. అన్ని వారి బాధ్యము వారికి తెలియదు కాబట్టి ఇట్లాంటివంతా కోరుతూ వచ్చారు. ఈచ్ వన్ స్టార్టెడ్ డిజైరింగ్ ఇన్ హిస్ ఓన్ వే. అవన్నీ వాళ్ళకు వచ్చేసేసినాయి, దే కుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది శాండ్. అలా రాసిపోసిన ఇసుక నుండి ప్రేమ వారాసి అయిన భగవానుడు కోరిన వస్తు విశేషాల్ని సృజించి భక్తుల్లో భక్తి విశ్వాసాలు పెంపొందింపజేసేవారు. అంతటి పరమ భాగవతోత్తములైన భక్తుల ప్రార్థనని మన్నించి 1946 నవంబర్ 23 సత్సాంప్రదాయబద్ధంగా తల్లిదండ్రులతోనూ ఇతర భక్తులతోనూ తలమీద గంధపు నూనె పెట్టించుకుని మొట్టమొదటిసారిగా జన్మదినోత్సవ సంరంభాన్ని ఆరంభించారు. అడుగు అడుగునా సాయిరామని పిలిచే భక్తుల సందోహం, పుట్టి
పుట్టపర్తిలో వెలసిన దేవుని పెదవులపై చిరుతర హాసం అడుగు అడుగు నా సాయిరామని పిలిచే భక్తుల సందోహం పుట్టపర్తిలో వెలసిన దేవుని పెదవులపై చిరుతర హాసం అడుగు అడుగు నా సాయిరామని పిలిచే భక్తుల సందోహం సాయిరాం 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 సాయిరాం. భగవాన్ మహోన్నత మహిమాన్విత తత్వం గురించి, మహనీయమైన ప్రేమ మూర్తిమత్వం గురించి విని అనేక మంది భక్తులు పుట్టపర్తి చేరుతున్న నేపథ్యంలో బాబావారి అన్న శేషమరాజు గారు తన తమ్ముని పరిరక్షణ తన బాధ్యతగా ఎంచి సత్యసాయి భగవానునికి 1947లో ఒక ఉత్తరం రాశారు. తన అన్నగారి కమ్మని నిమిత్తంగా చేసుకొని తన అవతార లక్ష్యాన్ని కమ్మని లేఖగా రచించి ప్రత్యుత్తరమిచ్చారు భగవాన్. భక్త రక్షణ, పోషణ, ధర్మోద్ధరణలే తన అవతరణకు ముఖ్య లక్ష్యాలని విస్పష్టంగా తెలియజేశారు. అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు సన్మార్గమును వీడి చరిగించు వారల పట్టి కాపాడుటే వ్రతము నాకు సాదలకైన పెను బాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు నియమనిష్టలతోడ నను గుల్చువారిని కాపాడుచుండుటే ఘనత నాకు మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు అలా శేషమరాజు గారికి రాసిన ఆ జాబు విశ్వ మానవాళికి భగవాన్ ఇచ్చిన తిరుగులేని భరోసా, ఎదురులేని హామీ, అంతులేని అభయం. 1947 మే 25వ తేదీ సత్యసాయి అవతార మహోద్యమంలో శుభ శంఖారావం చేసిన రోజు భక్త హృదయాల్లో లేఖ రూపంలో విద్యుల్లేఖ ప్రసరించిన రోజు. నిదురించు లోకాన్ని నడిపింపని నదించా మదిలోన పొంగారు ప్రేమడోలికలోప చదువులలో మర్మాన్ని చవి చూపించనుటకు రొదనిలిపి వ్యధ తుడిపి సుధనింపబతుకులను నిధి నీవు కథ నీది నేనుండ భయమేలా అని పెద సోదరుని తలచి పేర్మి కూర్పగసాయి ఉత్తరము రచించి ఉద్ధరించనూర్వి జాబురాయగా విశ్వశోభ కలిగించే లేఖ
విద్యుల్లేఖ ప్రసరించే. భక్త హృదయ భూముల్లో ప్రశాంత సౌధాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన స్వామి అందుకు నాందిగా పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఒక నూతన ప్రాకార నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అది 1948వ సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినం. ఒకచోట గుంట తవ్వి హస్తచాలనంతో ముత్యాలు పగడాలు తీసి అందులో పునాది రాయిని స్థాపించారు. రాయిలాంటి మానవ హృదయాల్లో ప్రశాంతిని స్థాపించ సంకల్పించారు భగవాన్ బాబా. ఏనాటికైనా నేను పుట్టబట్టి వదలను అని స్వామి గేవ్ ఎ ప్రామిస్ టు ఈశ్వరమ్మ, ఎనీ డే ఐ విల్ నెవర్ లీవ్ దిస్ పుట్టబర్తి. అందువల్లనే పుట్టబర్తినే నేను ఇక్కడ పెద్దదిగా భవనం పెట్టి వచ్చే భక్తులకి అందరికి అనుకూలాలు పరిచి తగినటువంటి సేవలు చేస్తూ వచ్చాను. ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిల్ట్, ఆల్ దీస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ది కంఫర్ట్స్ అండ్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ది విజిటింగ్ డివోటీస్. అప్పుడే ఈ యొక్క చిన్న కుట్టం ఉండటం మంచిది కాదని, that a small residence is not good, okati chinna bhavanam kattalani, that a small building is to be made, aa palliki daggaraga undakoodadani, that it's not good to be near the village. Maharaja Venamama, the uncle of Maharaja Sakamma, Sakamma veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru. They have decided to acquire 10 acre land here. ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో, at the time of construction of ప్రశాంతి నిలయం, నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు. విఠల్ రావు వాస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్. డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్. బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది. ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్. అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటాను అన్నాడు. విఠల్ రావు సెట్, ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు. అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్. ద మెడ్రాస్ ఆర్యన్ రావు అని, ఆర్యన్ రావు, ఆర్యన్ రావు, నీలాద్రి రావు అని, నీలాద్రి రావు, పిఠాపురం మహారాజా అల్లుడు, అండ్ సన్ ఇన్ లా పిఠాపురం మహారాజా, బరోడా మహారాజా అల్లుడు, అండ్ ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్. ఈ విధంగా వచ్చి వాళ్ళందరూ చేరిపోవటం వల్ల తరతరగా అయిపోయింది బిల్డింగ్. బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్. ఆనాడు వార్, ఇట్ వాస్ వార్ టైమ్, ప్రపంచం యొక్క యుద్ధము, ఇట్ వాస్ వరల్డ్ వార్. అప్పుడు ఒక్క ఇనుము కూడా చిక్కలేదు, ఐరన్ వాస్ నాట్ అవైలబుల్. ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు. With all great difficulties and sincerity, somehow they could complete ఈ కట్టేంత వరకు కూడాను స్వామి ఇక్కడ రాకూడదని వాడు మాట. They have decided that Swami should not be here until construction is over. ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను. భగవాన్ fulfilled all the promises given to devotees. ఏది నాకు ఇష్టం లేదు. Bhagavan doesn't like any, in fact. ఏది నాకు ఆశ లేవు. He has no desire. ఏది నాకు కోరిక లేవు. He has no desires. కాళ్ళ మొదలుకొని శిరస్సు వరకు కూడా ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు. ఫ్రమ్ టాప్ టు టో హి హస్ నో డిజైర్ వాట్స్ ఎవర్. కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రింపవలు దీనికి కావిడి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు. దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది. ముఖ్యంగా ఈనాడు సాయిబాబా అనే దానికి కారణము, పుట్టపర్తి అనే దానికి కారణము చెప్తూ రావాలని నేను సంకల్పించి దీన్ని ఇంతగా తీసుకున్నాను. భగవాన్ డిసైడెడ్ టు సే టు టెల్ అస్ హూ సాయిబాబా ఇస్, వాట్ దిస్ పుట్టపర్తి ఇస్, దేర్ సిగ్నిఫికెన్స్. కనుక దీనికి ఇంత చరిత్ర ఎన్నో ఉంటున్నాయి. అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ హిస్టరీ బిహైండ్ ఇట్. తమాష కిందకి పేరు పెట్టుకునేటువంటివి కాదు ఇది. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ద నేమ్ గివెన్. గొప్ప గొప్ప వారందరూ కూడా వచ్చిపోయారు. Many great people visited this place. చాలా మంది జమీందారులు అంతా కూడా పుట్టపర్తిలో వచ్చి నిచ్చారు. Many rich people, zamindars, visited this place. ఈ పుట్టపర్తి నివసించి పుట్టపర్తి యొక్క పేరు ప్రతిష్టను చాలా గొప్పగా కాపాడుతూ వచ్చారు. And in fact, the name, the greatness of the Puttaparthi has spread far and wide. ఇట్లా అనేక మంది పెద్దల చేత
పూజింపబడి వండింపబడి శాకింపబడినటువంటిది ఈ పుట్టపర్తి. పుట్టపర్తి హ్యాస్ బీన్ విజిటెడ్ బై వెరీ గ్రేట్ పీపుల్. పీపుల్ రిసీవ్డ్ ద సర్వీసెస్ ఆఫ్ పుట్టపర్తి. శ్రీ పుట్టపర్తి నేడు కాపాడుని మిమ్మల్ని ఎప్పుడు కరుణాకరుడు చేపట్టి మిమ్మల్ని రోజును ఏ పట్టను మరగకుండా ఎరుగుము బాబా. అలా ఎంతోమంది త్యాగధనులు భక్త పరాయణులు స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీర్వలంతో నిరహంకారులై సర్వ సమర్పణాభావంతో భక్తలోకానికి స్వామి దివ్య సంకల్పానుసారం అందించిన అపూర్వ జ్ఞాపిక ఆనంద వేదిక సత్యసాయి భగవానుని ప్రేమ కానుక మన ప్రశాంతి నిలయం. భగవానుని 25వ జన్మదినోత్సవ మహాసంరంభవేళ మేళతాళ సమ్మేళనాలతో మహాకోలాహలంగా 1950వ సంవత్సరం నవంబర్ 23వ తేదీన ఒక మహా చారిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. మహావైభవ దీపశిఖ దేదీప్యమానంగా వెలుగులీనింది. ఒక దివ్య సాధనా భూమిక ఆవిర్భవించింది. 50లో నేను వచ్చాను. 50లోనే ప్రశాంతి నిలయం ఓపెన్ అయింది. ఇనాగరేషన్ తర్వాత పండగలన్నీ ప్రశాంతి నిలయంలోనే జరిగేది. స్వామి మాత్రం ఆ మందిరానికి ఇక్కడ నీళ్లు వసతి ఎక్కువ లేదు అని కాబట్టి స్నానానికి పాత మందిరానికి స్వామిది అప్పుడు ఒక చిన్న కారు ఉండేది, మారిస్ మైనరు, దాన్ని డ్రైవ్ చేసుకొని స్వామినే వచ్చేవారు. వచ్చి అక్కడ స్నానం చేసి మళ్ళా ప్రశాంతి నిలయానికి వచ్చేవారు. ఆ కాలంలో తెల్లవారి సుప్రభాతము అవన్నీ ఏముండేది కాదు. ఒక్కటే 11 గంటలకు భజన, మళ్ళీ సాయంత్రం భజన. ఈ మధ్య కొత్త చెట్లన్నీ పెట్టారు ప్రశాంతి నిలయం ముందు, దానికంతా నీళ్లు పోసేది. ఇదంతా మా సేవ జరిగేది. రోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు నీళ్లు పోసేవాళ్ళం మేము. సాయంత్రం సబ్బు చెట్లకు ఆడవాళ్ళంతా చేరుకొని మగవాళ్ళు చేతి ఇచ్చేవారు. ఇక్కడ ఇప్పుడు గణేష గుడి ఎదురుగుండా మర్రి చెట్టు ఉంది, అక్కడ ఒక బావి ఉండేది. ఆ బావి నుంచి నీళ్లు చేది మగవాళ్ళు ఇచ్చేవాళ్ళు. దాన్ని మేమంతా ఆడవాళ్ళు బిందెలో తీసుకొని ఒకరికొకరు మార్చుకొని ఆ చాలా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అవన్నీ ఉండేది దండిగా. సుమారు ఎంతమంది భక్తులు ఉండేవారు అప్పుడు? అప్పుడంతా ఎక్కువ అంటే ఒక 30-40 మంది అంతే. ఆడవాళ్ళ మేము ఒక చిన్న వయసు వాళ్ళు ఒక 10-15 మంది మేము ఉండేవాళ్ళు అంతే. అన్ని చెట్లకు ఒకరికొకరు 4 నుంచి 6 వరకు రోజు ఇట్లాంటి సేవలే. తర్వాత ఇప్పుడు అప్పుడు ఇంకా బిల్డింగ్లు కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యేది ఇల్లు అంతా. దానికి లారీలో ఇటుకలు వస్తే మేమే ఆడవాళ్ళు పోయి లారీ నుంచి ఆ ఇటుకలన్నీ తీసి జోడించేది. మళ్ళా ఈ టెరస్కు మీద వేస్తారు సురికి అని, దానికి ఇటుకల్ని కొట్టాలి పొడిగా చేయాలి. అదంతా మేమే ఆడవాళ్ళే చేస్తూ ఉంటాము. ఒకసారి ఇట్లా నీళ్లు పోస్తూ ఉంటే స్వామి వచ్చి చూశారు. 4 నుంచి 6 వరకు కదా భజనకు ముందు చూశారు. చాలా బాగుంది మీరు సేవ చేసేది అని చెప్పారు. ఒకసారి మాకు మగవాళ్ళకు పోటీ, మగపిల్లలు వాళ్ళు నీళ్లు చేది ఇచ్చేవారు, మేము తీసుకువచ్చేవాళ్ళు. అంటే ఒకసారి పోటీ లాగా మేము పెట్టుకున్నాము. మగవాళ్ళు పెద్ద అండా పెట్టి దాంట్లో వాళ్ళు నీళ్లు పోసేవారు, మేము దాని నుంచి తీసుకొని ఇది వాళ్ళు అది నింపే ముందే మేము అది ఖాళీ చేసేయాలి అని ఒక పోటీలాగా పెట్టుకున్నాము. పెట్టుకుంటే ఆవేళ మేమే గెలిచాము. ఆడవాళ్ళు వాళ్ళు అది నిండే ముందే మేము ఖాళీ చేసేసేవాళ్ళు. అప్పుడు స్వామి ఆ రోజు చాలా ఇష్టపడి ఓ చాలా బాగా చేశారని చెప్పి మాకంతా లడ్డు ఇచ్చారు, వాళ్ళకంతా అరటిపండు ఇచ్చారు. పరమ ప్రశాంతిని అందించే ప్రశాంతి నిలయం అంటే కేవలం సున్నం ఇటుకల సమూహం కాదు, భక్త సమూహ పరిశ్రమ మాత్రమే కాదు, ప్రపంచము, భారతదేశము, ఆంధ్రదేశము, అనంతపురము, పుట్టపర్తి అనే పంచ ప్రాకారాలని దాటిన తరువాత ప్రశాంతి నిలయ దివ్య సౌధంలో పరమాత్మ దర్శనం జరిగినట్లే సాధకునికి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనే పంచకోశాల ఆవలనున్న సాక్షి చైతన్య రూపమైన సచ్చిదానంద తత్వం ఎరుకలోకి వస్తుంది. అదే ప్రశాంతి నిలయం అందించే
దివ్య సందేశ చేతనత్వం అంతర్ముఖుడైన సాధకునికి అనుభవంగా మిగిలే సత్యసాయి నిజతత్వం. ఇక ఉంటాను మరి భగవానుని దివ్య కథావాహినిలో అంతర్వాహిని అయి ప్రవహించే మీ చిత్రావతి. మలమూత్రములతోడ మాంసమజ్జలకూడి మూన్నాళ్ళముచ్చటో దేహంబుకావు నఖశిఖమునడయాడి ప్రాణముల్ వెలయించు దశవాయు సంచయము కాదు నీవు జగతిలో విహరించి జగదీశ్వరుని మరచు మనసంబు కావు మహిని జూడా వ్యవహార విషయాల అర్థముల వివరించు విజ్ఞాన కూటమివి కావు నీవు సుఖ దుఃఖముల ద్వంద్వభావములు నిగదించు తుది నున్న కోశంబు నీవు కాదు అన్నింటి కావలను అన్నింటి నాడించు ఆ సాక్షి చైతన్య స్ఫూర్తి నీవు ఈ దివ్య సందేశ దీప్తులను ప్రసరించు ఆ భవ్య సౌధమే ఆనంద నిలయం నవ్యకాంతుల చిందు ప్రశాంతి నిలయం నవ్యకాంతుల చిందు ప్రశాంతి నిలయం. అదండి ప్రశాంతి నిలయం అంటే ఇటుక సున్నం కలగలిపిన కేవల సౌధం కాదు, కేవలుని చేరుకుని కైవల్యసుధను అందించే భవ్య సాధనం, సాధకులకు అమృతానుభవాన్ని అందించే అమూల్య మంజూషిక, పుట్టపర్తిలో వెలసి జానపదులతో కలగలిసి జనపదాన్ని మార్చి జ్ఞానపదాన్ని తీర్చిన సచ్చిదానందుడే ఈ శ్రీ పుట్టపర్తి నిలయుడు. అదేవిధంగా ఇలా తీర్చిదిద్దబడుతున్న పుట్టపర్తికి చేరుకొని స్వామివారి అవ్యాజ ప్రేమను చవిచూసి అచ్చరువొంది నెలల తరబడి వారి సాంగత్యాన్ని అనుభవించిన భక్తులని ఆ రోజుల్లో వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వారి గురించి ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే కార్యక్రమంలో మరింత వివరంగా తెలుసుకుందాం. సమస్త వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల సారమే స్వామి ఉపదేశామృతాలు. అటువంటి ఉపదేశామృతాలను రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారు అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఆబాల గోపాలని చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నో విషయాల రూపంలో మనకు అందిస్తున్నారు. అటువంటి ఆ తెలుగు స్ట్రీమ్ నేడు దశమ వార్షికోత్సవం జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సమస్త నదులు అనేకమైనటువంటి నదులు అవి చేరవలసినటువంటి గమ్యం చివరికి సముద్రానికి అన్నట్టుగా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఎన్నో విషయాలను ఎన్నో అద్భుతమైనటువంటి స్వామి ఉపదేశాలను కూడా అంటే స్వామి హృదయ వాణిని భక్తజన వాహినికి అనేక మార్గాలలో అందిస్తున్నారు రేడియో సాయి. అటువంటి ఆ ప్రోగ్రామ్స్ ద్వారా శ్రోతలలో చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి సంస్కారమైనటువంటి బీజాలను వారిలో వారి హృదయాంతరాలలో నాటుతున్నటువంటి ఈ రేడియో సాయి వటవృక్షానికి దశ వార్షికములు 10 సంవత్సరం అయి చక్కటి ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ శుభవేళ అటు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ వారికి ఇటు శ్రోతలకి అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.